హలో, డుబాకూరు మ్యాట్రిమోనీ అండి. మొన్న మేము రిజిస్టర్ చేస్తాం కదండి, పన్నెండు వేలు పెట్టి రిజిస్టర్ చేయమన్నారు. ఫోటోలు వేసి ఫామ్ ఫిల్ చేసాము. కొన్ని ఫోటోలు వచ్చినాయి, కొంచెం వివరాలు డీటెయిల్గా చెప్తారనేసి మీకు ఫోన్ చేస్తున్నా అండి. అవునండి, మీరు ఒక 5 ఫోటోలు పంపారు. ఫస్ట్ పిల్లోడు ఐటీ ఫీల్డ్ అని ఉందండి, కంబో పిల్లోడిది, నేటివ్ ప్లస్ కంబో, హైదరాబాద్లో పనిచేస్తున్నాడు అని చెప్పారు. అవునండి, మరీ 100,000 రూపాయలు జీతం అంటే ఏముందండి ఈ కాలం. ఇప్పుడు ఒక 50,000 ఈఎంఐ పోతుందండి, మరి కారు గట్రా ఉంటుంది కదండి, అది ఒకటి తింటాకుంటాకండి. లాస్ట్ 40 ఏళ్ళ కాడికి ఇవన్నీ ఎప్పుడు చేసి పని చేయలేడండి. ఎప్పుడు అదేదో అంటారు కదండి, రిసెషన్ ఏదో అంటా అండి, ఎప్పుడు కొడుతుందో ఏం తెలియదు. ఆ సంబంధం వద్దులేండి, మరి ఇంజనీర్లు గట్టా నమ్మకం లేదండి, ఏదో మంచి ఉద్యోగం అంటామా. ఆ రిసెషన్ అంటున్నారు, మూలన కూర్చుంటున్నారు, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు, కార్ లోన్లు, మరి ఇవన్నీ చాలా రిస్క్ అండి. ఇంకో సంబంధం చూద్దామండి. నెక్స్ట్ మీరు ఇదేంటండి డాక్టర్ అనుకుంటా అండి, డాక్టర్ అని చెప్పారు, హైదరాబాద్ డాక్టరు ఎంబీబీఎస్ అని చెప్పారు. మరి ఎంబీబీఎస్ ఏంటండి, ఎంబీబీఎస్ ఏముందండి? ఇప్పుడు జ్వరము జలుబు అంటే చేయించుకుని ఏదో పల్స్ చూసి నాడి చూస్తున్నారండి. ఒక మినిమం 300-500 తీసుకుంటారు. ఇప్పుడు కరోనా టైం నుంచి అందరూ ఏదో డోలోను ఏదో మాత్రమే తీసుకుంటున్నారండి, పెద్దగా హాస్పిటల్కి అటుకి రావట్లేదండి. ఈ ఎంబీబీఎస్ అంతా పెద్ద ఇదేం కాదండి, బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ఏం లేదండి. ఒక 5 ఎకరాల పొలము, అమ్మ నాన్న ఉన్నారు, ఊళ్ళో పెంకిళ్ళు ఉన్నారు, ఇదంతా మనకి సెట్ అవ్వదండి. వద్దండి బాబు, ఈ సంబంధం కూడా తీసేయండి. మనము 3వది అబ్బాయి, గవర్నమెంట్ జాబ్ అండి, గవర్నమెంట్ జాబు 70,000 జీతం అండి. గొర్రెతోక జీతం, గవర్నమెంట్ ఉద్యోగాలు అంతా నమ్మకూడదండి గొర్రెతోక జీతాలు. ఆ నెల వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడు జీతం అని ఎదురు చూడాలి. పిల్లోడికి వెనకాల ఆస్తిపాస్తులు కూడా పెద్దగా లేవండి. చదువు ఉందండి, చదువు పెద్దగా ఇప్పుడు ఏముందండి, గవర్నమెంట్ ఉద్యోగం అది వదులుకోడు, జీవితాంతం అదే దిగితే ఏదో పెన్షన్, 20,000-30,000 పెన్షన్ వస్తుంది. వద్దులేండి, ఈ 2 సంబంధాలు కాదు కానీ ఇంకొక సంబంధం ఉందండి, అది ఏంటండి రియల్ ఎస్టేట్. వద్దండి బాబు, ఈ టైంలో పని పాట లేని వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ అంటున్నారండి. ఏం చెప్తారండి రియల్ ఎస్టేట్, అసలు ఎవడుకుంటున్నాడండి భూములు? మనం భూమి కొన్నాం అనుకోండి, ఇవాళ భూమి కొని అక్కడ రాయిపాతి వచ్చామనుకోండి, తెల్లారు అక్కడ కబ్జాలు చేసేస్తున్నారండి. ఆ భూమి మాది అంటున్నారు, ఇది గవర్నమెంట్ది అంటున్నారు. నీళ్ళు వచ్చి మునిగిపోయి మన రాయి ఎక్కడ ఉందో తెలియట్లేదండి. అసలు ఈ స్థలాల మీద ఎవరు డబ్బులు పెడతలేదండి, ఏదో ఒక కట్టినీళ్ళు అపార్ట్మెంట్లకు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు స్థలాలు కొనట్లేదు. వద్దండి, ఇవన్నీ నమ్మకమైన పనులు కదండి. రియల్ ఎస్టేట్ పని పాట లేని వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ అని చెప్పుకోవడండి, అవన్నీ మనకి కుదరవండి, సెట్ అవ్వు. ఇంకొక అబ్బాయి ఏంటండి, సొంతగా షాప్ పెట్టుకున్నాడా? అయ్యి బాబు, వ్యాపారాలు నమ్మలేమండి. ఇప్పుడు నెల జీతం అనుకోండి, మన కడు మూసుకుని తెరిసేలోపు నెలకి జీతం చేతిలో పడిపోద్ది, లాభం నష్టం మనకి సంబంధం లేదు. ఇప్పుడు వ్యాపారం అనుకున్నాండి, అమ్మడోపోయి అనుకోండి ప్రోడక్ట్ నష్టం అయిపోతుంది, ఆ లాస్ అంతా మన మీద పడుతుంది. పిల్లకి మన వేసిన నగలు కూడా అమ్మేసుకుంటారు వ్యాపారస్తులు వాళ్ళు మనకే సెట్ అవ్వరండి. ఇప్పుడు మీరు వేసిన పెద్ద సంబంధాలు ఏం కాదండి. ఏంటంటే మళ్ళీ డబ్బులు కట్టాలా? మళ్ళీ డబ్బులు కడితే మళ్ళీ ఫోటోలు ఎత్తారా? ఏంటంటే ఫోటోలకే 12 ఏళ్ళు తీసుకున్నారా? పెళ్ళి కుదిరితే 1 నెల జీతం ఇవ్వాలా? భలే ఉందండి మీ వ్యాపారం. ఇప్పుడు మేము కట్టిన డబ్బులు ఇంకొక నెల వస్తాయండి. సరే అండి, మళ్ళీ డబ్బులు కడతాము, ఇంకేమైనా సంబంధాలు ఉంటే వేయండి. అది కాదు కానీ మీకు ఎంత కొంత కమిషన్ అది బాగానే ఉంటుంది. నేను మొన్న యూట్యూబ్లో కుర్రాడు నెలకి 30,000 సంపాదిస్తున్నాడంట, లచ్చిందేవి ఎగిరేట్ అంటుందని వీడియో పెట్టేశాడు, 2 నెలలకి 60 లక్షలు వచ్చిందని. పిల్లోడు ఛానల్ పేరున్న సరిగా గుర్తులేదండి, ఏదో ప్రపంచయాత్రికుడు అనుకుంటా. పిల్లోడు ఎర్రగా బుర్రగా ఏదో బక్కపలసగా ఉన్నాడులేండి, ఒక టోపీ కళ్ళజోడు అది వేసుకుని చిన్న నిక్కర వేసుకుంటాడు, పసుపు రంగు చొక్కా పూల చొక్కా వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ ఛానల్ పేరు కూడా నాకు గుర్తులేదండి. మీరు యూట్యూబ్కి వెళ్ళి ఆ పిల్లోడు అడ్రస్లో కనుక్కొని ఆ సంబంధం సెట్ చేయండి. మరి ఏంటంటారంటే, ఇప్పుడు యూట్యూబ్లో జీతం వచ్చిందనుకోండి, కట్టింగ్లు ట్యాక్స్లు ఏమి ఉండవు. మళ్ళీ
పిల్లోడికి నెలకి 30,000 అనుకోండి, రిటైర్మెంట్ ఉండదు, మరి బతికినన్న కాలం జీతం వస్తూనే ఉంటుంది. మీరు పుణ్యం ఉంటుంది, నేను ఈ పెళ్లి సెట్ చేశారంటే ఆ పిల్లోడికి చెప్పి ఒక నెల జీతం మీకు కమిషన్గా ఇప్పిస్తానండి. మరి సంబంధం కూర్చారనుకోండి, మీరు ఆ కుర్రోడికి ఏం చెప్తారంటే ప్రతి నెల యూట్యూబ్ జీతం అమ్మాయి అకౌంట్లో వేసేయాలి, ఆ ఒప్పందం చెప్పండి. మరి 30 లక్షలు అంటున్నారు, పోను పెరుగుద్ది కదా. లక్ష్మీదేవి ఎగిరెగిరి తంతుందని మొన్న వీడియో పెట్టాడని చూశాను, అడ్రస్లు అవి సరిగ్గా కనుక్కోలేకపోయాను. మీరైతే మీకు అదే డ్యూటీ కదా, మీరే సంబంధం సెట్ చేసేయండి. మీ రుణం తీర్చుకోము, మా అబ్బాయికి చెప్పి ఒక నెల యూట్యూబ్ సాలరీ మీకు వేయించేస్తాం. పెళ్లి ఖర్చులు గిల్లి ఖర్చులు ఏమున్నాయండి, అబ్బాయికి 30 లక్షలు వస్తున్నాయి, ఒక నెల జీతం పెట్టి పెళ్ళి అది బాగానే చేయించేస్తానండి. అలా కాదండి, మీరు ఇప్పుడు కుదిర్చారనుకోండి, పెళ్లి కుదిర్చాక నెల నెల యూట్యూబ్ సాలరీ అది ఆ అబ్బాయికి వస్తుంది కదండి, మన అమ్మాయి అకౌంట్లో వేసేస్తారు కదా, ఏదో 2-3 లక్షలు తీసుకుని ఆ ప్రపంచ యాత్రికి కూడా కదండి, అది టూర్లు అయ్యి వెళ్తూ ఉంటాడు కదా, అమ్మాయిని కూడా వెనకాల తీసుకుని వెళ్తాడనేసి 2-3 లక్షలు అబ్బాయిని చేతిలో ఉంచుకుని మిగతాది అమ్మాయి చేతిలో పెట్టుకోనండి. మరి ఉంటారండి, ఆ పిల్లోడి పేరు నేను యూట్యూబ్ చూసి కనపడతానండి, మీకు వివరాలన్నీ మీరు చూసుకుని. అదేనండి, విజయనగరం యాస్తో మాట్లాడతాడు, మన గోదావరి జిల్లా అబ్బాయే. మీరు కొంచెం కనుక్కుని మీరు ఈ సంబంధం కుదిర్చేయండి, మీరు రుణం ఉంచుకోను, ఎంత కొంత ముట్ట చెప్తా. నెక్స్ట్ ఇంకా ఇది అయినాకేనండి, ఫోటోలు నాకు మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. మీరు ముందు ఈ అబ్బాయిని, యూట్యూబ్ అబ్బాయిని కన్సల్ట్ చేయండి, ఎలాగైనా సెట్ చేసేయాలి. మీకు మీ కష్టం ఉంచుకోలేండి, ఎంతకంట అబ్బాయితో పాటు నేను 10-11 మీ చేతిలో పెడతా. అదే 30,000 కాదండి, 30 లక్షలు నాకు నోరు మర్చిపోయానండి, నోరు తిరక్క ఏదో నెలకి 30 లక్షలు అంటండి. అంటే మనకి సంవత్సరానికి చూడండి మీరు ఒక 3 కోట్లు పైన వస్తుందండి. నెలకి 30 లక్షలు అంటే 4 కోట్ల వరకు జీతం ఉంటుందండి. మరి 1 కోటి రూపాయలు అబ్బాయి యాత్రికుడు కదండి, ప్రపంచ యాత్రికుడు, ఆ టూర్కి గట్టా వాడుకున్నా మిగతా 3 కోట్లు అమ్మాయికి అమ్మాయి పేరు వేసేస్తాడు. అదండి చూస్తే అండి, మంచి సంబంధం చూడమని చెప్పాను. కమిషన్ ఏముందండి, ఒక నెల జీతం మనది కాదు కదండి, పిల్లోడిది ఒక నెల 30 లక్షలు పోతే పోయిందండి. అబ్బాయితో చెప్పించి పేరయ్య గారికి ఇచ్చేద్దాం దక్షిణగా. పిల్లకి కత్తి 4 ఊళ్ళు తిప్పుతాడండి, మంచి ఉద్యోగం, రిటైర్మెంట్ ఉండదు. అవతల వచ్చేసి దీంట్లో ట్యాక్స్లు గట్టా ఏమి లేవండి, ఇన్కమ్ ట్యాక్స్ అనేసి మనం అదని ఇదని కటింగ్లు ఏమి ఉండవు. ఈ యూట్యూబ్ ఎప్పుడు ఉంటుందండి, మనకి వేరే ఉద్యోగం అనుకోండి 60,000 రిటైర్ అవ్వాలి. ఈ ఉద్యోగం దానికన్నా అండి యూట్యూబ్ బాగా వెళ్తుందండి. ఆ అబ్బాయికి 30 లక్షలు శాలరీ ఏంటండి నెలకి, లక్ష్మీదేవి ఎగిరికి తంతుందని మన ఒక వీడియో పెట్టాడు పిల్లోడు. చూసిన కాడించి సరే మా తమ్ముడు గారు అమ్మాయికి కుదుర్చుదామని చెప్పానండి. మనమైతే ఇవన్నీ ఎతకలేమండి, ఇప్పుడు పేరయ్యకి చెప్పాను కానీ మ్యాట్రిక్ పోని వాళ్ళు అయితే అంబేద్కర్ కదండి, ఎంత దూరం అయినా వెళ్ళి వివరాలు పట్టుకొచ్చి మనకి సెట్ చేస్తారండి. మరి దానికి డబ్బులు తీసుకుంటారండి, ఇప్పుడు పిల్ల పిల్లోడు పనిచేస్తుంది అనుకుంటారండి. ఇప్పుడు పిల్ల పిల్లోడు పనిచేస్తే వాళ్ళు ఒక నెల వీళ్ళు ఒక నెల చేతి పెళ్లి కుదిర్చిన బ్రోకర్ గారికి ఇచ్చేసేయాలండి. బట్ పోతే పోనండి, 30 లక్షలు కాదండి, మరి నెలకి 30 లక్షలు అంటే ఒక సంవత్సరానికి 4 కోట్లు. మనం మిగతా ఏది దీనికి సరిగా ఉండవండి, మిగతా సంబంధాల ముందు ఇది ఇదే బెటర్గా ఉందండి. నేను ఇంకా దీనికి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఆ కుర్రోడు వివరాలు అయ్యి మనం కొంచెం తెలుసుకోవద్దాం అనేసి ఈ బ్రోకర్ గారికి చెప్పానండి. మీకు కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి. పిల్లోడు మన విజయనగరం అండి, గోదావరి జిల్లా పిల్లోడు, అందుకే నేను ఈ పిల్లోడిని కుదర్చమని చెప్పాను.